Welcome back to our channel, You to Learn. So, ఈ రోజు టాపిక్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను నా ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను కదా, నేను మ్యాథ్ క్లాసెస్ చేస్తాను, బ్లాగ్స్ కూడా చేస్తాను, రెండు పెడతాను అని చెప్పి. అలా అయితే అన్ని ఏరియాస్ అందరికీ రీచ్ అవుతుంది కదా అని చెప్పి. కానీ నేను లాస్ట్ 3 times అబ్జర్వ్ చేశాను ఏంటంటే, నేను మ్యాథ్ క్లాసెస్ పెట్టినప్పుడల్లా 3 days అలానే అయిందండి. నేను మ్యాథ్ క్లాసెస్ పెట్టిన ప్రతిసారి 3 times ఒక్కో సబ్స్క్రైబర్ తగ్గిపోయారు నాకు. సో నాకు అర్థం కాలేదు, ఫస్ట్ టైము నాకు అర్థం కాలేదు. సో 3 times అయ్యాక నాకు మ్యాథ్ క్లాసెస్లోనే అలా అబ్జర్వ్ చేశాను నేను యాక్చువల్లీ. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది ఏంటి అంటే, నేను యాక్చువల్లీ మ్యాథ్ క్లాసెస్ ఒకేసారి అప్లోడ్ చేస్తాను అనమాట, లైక్ పార్ట్స్ డివైడ్ చేసి ఒక 3-4 videos. ఎందుకంటే 1-3 questions ఒక వీడియోలో ఉంటుంది, 4-6 questions ఇంకో వీడియోలో ఉంటుంది. అందుకని చెప్పి ఆ వీడియోస్ 4 videos కంటిన్యూ అప్లోడ్ చేసేయాలి యాక్చువల్లీ. సో అందుకని చేస్తున్నాను. సో అలా వచ్చేటప్పటికి మేబీ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళి, ఇది మాకు సంబంధించింది కాదు కదా, అన్ని మ్యాథ్ క్లాసెసే ఉన్నాయి కదా, సో మాకు రిలేటెడ్ కాదు ఏమో అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో అని నాకు అనిపించింది. యాక్చువల్లీ అది వాళ్ళ తప్పు కూడా కాదు, కానీ మేబీ అలా కంటిన్యూ పెట్టడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా అయ్యి ఉండొచ్చు అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో అందుకని నాకు ఏమనిపించిందంటే, బ్లాగ్స్ చూసే వాళ్ళకి బ్లాగ్ సెపరేట్ ఛానల్ ఉంటే బాగుంటుంది, ఓన్లీ మ్యాథ్ క్లాసెస్ వాళ్ళకి స్టూడెంట్స్ కి అలా సెపరేట్ ఛానల్ ఉంటే బాగుంటదేమో అని అనిపించింది. అలా అయితే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కదా అని. సో నేను ఛానల్ పెడదాం అనుకున్నాను, ఇంకో ఛానల్లో ఈ మ్యాథ్ వీడియోస్ అన్ని పెడదామని అనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు నాకు మీ అభిప్రాయం కావాలి, మీ ఒపీనియన్ తీసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నన్ను బ్లాగ్స్ ఇంకా మ్యాథ్ క్లాసెస్ రెండు ఈ వీడియోలో కంటిన్యూ చేయమంటారా, లేకపోతే మ్యాథ్ కి సెపరేట్ ఇంకా బ్లాగ్స్ కి సెపరేట్, అంటే బ్లాగ్స్ ప్లస్ దాంట్లో క్రాఫ్ట్స్ ఐడియాస్ ఇవన్నీ కూడా వస్తాయండి, కానీ మ్యాథ్ క్లాసెస్ కి మాత్రమే సెపరేట్ ఛానల్, ఓకే? ఇలా మీకు ఓకేనా, లేకపోతే సేమ్ దీంట్లోనే అన్ని పెట్టేస్తే ఓకేనా, నాకు జస్ట్ మీ ఒపీనియన్ కావాలి. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో దట్ దాన్ని బట్టి నేను ఏవైతే మాక్సిమం ఏవైతే వచ్చాయో, లైక్ బ్లాగ్స్ కి మాక్సిమం వచ్చాయనుకోండి, లైక్ సపరేట్ పెట్టండి అని మాక్సిమం కామెంట్స్ వస్తే నేను సపరేట్ గా పెట్టేస్తాను, ఓకేనా? సో డెసిషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఒపీనియన్, ఓకే? సో అంతే అండి, ఈ వీడియో దీనికోసం అనే చేశాను మెయిన్ గా, అందరికి కన్వీనియంట్ గా ఉండాలి కదా అని చెప్పి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు, అందుకే నా వీడియోస్ మీకు వస్తున్నాయి. కానీ మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అలా కూడా షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నా బ్లాగ్స్ ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయనే నా అభిప్రాయం. సో మీకు అలా అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకే? అంతే అండి, మళ్ళీ ఇంకో టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బై.